హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఫ్రెండ్స్, మనకు బీజేఐఎస్ 2024 అయితే స్టార్ట్ అయింది కదా, అండ్ దీనికి సంబంధించిన ఇన్ గేమ్ క్వాలిఫైర్స్ యొక్క రిజిస్ట్రేషన్స్ కూడా అయితే స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, ఇన్ గేమ్ క్వాలిఫైయర్స్లో మీరు కనుక క్వాలిఫై అయితే దాని తర్వాత నెక్స్ట్ రౌండ్స్ ఎట్లా ఉంటాయి, ఎంత టాప్ రావాలి, రౌండ్ 1లో ఎంత టాప్ రావాలి, రౌండ్ 2లో ఎంత టాప్ రావాలి అనేది మొత్తం బీజేఐఎస్ ఫార్మాట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత నెక్స్ట్ మీరు ఎట్లా రిజిస్టర్ అవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేస్తా, రిజిస్టర్ ఎట్లా అవ్వాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పుడు ఇంకా మనం వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు పాయింట్ టేబుల్ చూపిస్తున్నా కదా, ఈసారి అయితే వీళ్ళు ఈ పాయింట్ టేబుల్ సిస్టమ్ని అయితే ఫాలో అవుతారు. అండ్ ఇక్కడ కింద మెన్షన్ చేసిరు కదా, మీరు కొట్టే ప్రతి కిల్కి ఒక పాయింట్ అయితే వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే పాయింట్స్ టేబుల్ అయితే తీసుకుంటారు ఈసారి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా ఫార్మాట్లోకి వెళ్ళినట్లయితే, సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ గేమ్ క్వాలిఫైర్స్ పక్కన పెట్టుకుంటే బీజీఐఎస్ ద గ్రైండ్ అయితే స్టార్ట్ చేస్తారు అన్నమాట. అయితే ఇందులో టోటల్గా 256 ఇన్వైటెడ్ టీమ్స్ అయితే ఉంటాయి. 256 స్పెషల్ టీమ్స్ని వాళ్ళైతే ఇన్వైట్ చేస్తారు. అండ్ ఫస్ట్ వాళ్ళతో అయితే మ్యాచెస్ ఆడిపిస్తారు అన్నమాట. అండ్ వాళ్ళ ఫార్మాట్ ఎట్లుంటుందంటే, ఈ 250 టీమ్స్ని టోటల్గా 16 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. అండ్ ఒక్కొక్క గ్రూప్లో టోటల్గా వచ్చేసి 16 టీమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక్కొక్క గ్రూప్ వచ్చేసి టోటల్గా 3 మ్యాచెస్ అయితే ఆడతారు. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 2 వీక్స్ అయితే నడుస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ 256 టీమ్స్ అయితే 3 మ్యాచెస్ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 1 నుంచి 256 ర్యాంకింగ్స్ అయితే చేస్తారనమాట టోటల్గా. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 to 16 ర్యాంక్ వచ్చిన వాళ్ళను ఒక గ్రూప్లో, 17 నుంచి 32 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇంకొక గ్రూప్లో, అట్లా మళ్ళీ ఏం చేస్తారంటే టోటల్గా మళ్ళీ 16 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. అండ్ మళ్ళీ ఏంటంటే సేమ్ ఫార్మాట్, అదే ఫార్మాట్ అనమాట. 16 గ్రూప్స్ ఉంటాయి, ఒక్కొక్క గ్రూప్లో 16 టీమ్స్ ఉంటాయి, ఒక్కొక్క గ్రూప్ వచ్చేసి 3 మ్యాచెస్ ఆడతారు. అండ్ అది వచ్చేసి 2 వీక్స్ అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు మనకు టోటల్గా వచ్చేసి ఫస్ట్ 2 వీక్స్ ద గ్రైండ్ జరిగింది, దాని తర్వాత మళ్ళీ 2 వీక్స్ ది గ్రైండ్ జరిగింది. సో టోటల్గా వచ్చేసి 4 వీక్స్. అయితే ఈ 4 వీక్స్లో ఉన్న 256 టీమ్స్ నుంచి ఎవరైతే టోటల్గా టాప్ 64 అయితే వస్తారో వాళ్ళు నెక్స్ట్ బీజేఐఎస్కి క్వాలిఫై అయినట్లు. అండ్ రిమైనింగ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా బీజేఐఎస్కి అసలు క్వాలిఫై అయితే అవ్వనట్టు ఇంకా డిస్క్వాలిఫై అయినట్లు అనమాట. అయితే ఇంతటితో అయిపోలేదు, ఇప్పుడు ఈ టాప్ 64 టీమ్స్ అయితే ఉన్నాయి కదా, మళ్ళీ వీళ్ళని ఏం చేస్తారంటే ఉన్న ఆ టాప్ 64 టీమ్స్లో ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, సో ఆ ర్యాంకింగ్స్ని బేస్ చేసుకొని 1 to 16 ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళను బీజీఐఎస్ రౌండ్ 4కి క్వాలిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ 17th నుంచి 32 ర్యాంక్ వచ్చిన వాళ్ళను బీజీఐఎస్ రౌండ్ 3కి క్వాలిఫై చేస్తారు. అండ్ ఫైనల్గా 33 నుంచి 64 ర్యాంక్ వచ్చిన వాళ్ళను బీజీఐఎస్ రౌండ్ 2కి క్వాలిఫై చేస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ది గ్రైండ్లో క్వాలిఫై అయిన టీమ్స్ని నేను రెడ్ కలర్లో మీకు రిప్రజెంట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకు ఇన్ గేమ్ క్వాలిఫైయర్స్ ఉంటుంది కదా, వాళ్ళను మీకు బ్లూ కలర్లో రిప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్ ఇన్ గేమ్ క్వాలిఫైయర్స్ అనమాట. సో ఈ ఇన్ గేమ్ క్వాలిఫైయర్స్ నుంచి టోటల్గా 1024 టీమ్స్ని అయితే పికప్ చేసుకుంటారు. ఇప్పుడు అసలైన ఆట స్టార్ట్ అవుతుంది కదే, రౌండ్ 1. ఈ రౌండ్ 1లో ఏంటంటే ఇన్ గేమ్ క్వాలిఫైయర్స్లో టోటల్గా 1024 టీమ్స్ అయితే క్వాలిఫై అయ్యారు కదా, సో వీళ్ళని ఏం చేస్తారంటే టోటల్గా 64 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. అండ్ ఒక్కొక్క గ్రూప్లో వచ్చేసి 16 టీమ్స్ అయితే ఉంటాయి. ఈ 64 గ్రూప్స్ ఏంటంటే ప్రతి ఒక్క గ్రూప్ వచ్చేసి టోటల్గా 3 మ్యాచెస్ అయితే ఆడాలి. సో ఇలా 3 మ్యాచెస్ ఆడినాక ఈ 64 గ్రూప్స్లో ప్రతి ఒక్క గ్రూప్ నుంచి టాప్ 7 టీమ్స్ని అయితే వీళ్ళు కన్సిడర్ చేసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ 64 × 7 టోటల్గా వచ్చేసి 448 టీమ్స్ అయితే మనకు గ్రౌండ్ 1లో అయితే క్వాలిఫై అయినట్లు. అయితే ఇక్కడ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మనకు టోటల్గా వచ్చేసి 448 టీమ్స్ అయితే క్వాలిఫై అయినాయి కదా, అంటే ఈచ్ గ్రూప్ నుంచి టాప్ 7 అయితే వీళ్ళు క్వాలిఫై చేసుకున్నారు కదా. నెక్స్ట్ రిమైనింగ్ 576 టీమ్స్ అయితే ఇంకా మిగిలిపోయి ఉంటాయి కదా, సో వీళ్ళందరూ డిస్క్వాలిఫై అయినా అంటే కాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ టాప్ 7 వచ్చి క్వాలిఫై అయిన 448 టీమ్స్ని పక్కకు తీసుకుంటారు. అంటే ఈ 448 టీమ్స్ అనే వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు బీజేఎస్ రౌండ్ 2కి. సో వీళ్ళని ఏంటంటే ఇంకా కన్సిడర్ చేసుకోరు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 576 టీమ్స్ అయితే ఉంటాయి కదా, అంటే టోటల్గా 64 గ్రూప్స్ నుంచి ఉన్న ఈ 576 టీమ్స్లో మొత్తం ఓవరాల్ ది బెస్ట్ పాయింట్స్ వచ్చిన వాళ్ళను ఒక 32 టీమ్స్ని కూడా రౌండ్ 2కి క్వాలిఫై చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే టాప్ 7 వచ్చిన 448 టీమ్స్ని బీజేఎస్ రౌండ్ 2కి క్వాలిఫై చేస్తారు. కానీ అట్నే రిమైనింగ్ అన్ని టీమ్స్ ఉన్నాయి కదా,
అందులో ది బెస్ట్ వచ్చిన ఒక 32 టీమ్స్ని కూడా రౌండ్ 2కి క్వాలిఫై చేస్తారు. సో ఇక్కడ టోటల్గా వచ్చేసి 480 టీమ్స్ అయితే రౌండ్ 2కి క్వాలిఫై అయినట్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 2. ఈ రౌండ్ 2లో టోటల్గా 512 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. ఈ 512 టీమ్స్ ఎట్లా వచ్చినాయని మీకు డౌట్ రావచ్చు. సో రౌండ్ 1లో వచ్చేసి మనకు ఓన్లీ 480 టీమ్స్ అయితే క్వాలిఫై అయినాయి కదా, మరి రిమైనింగ్ టీమ్స్ ఎట్లకెళ్ళి వచ్చినాయంటే, నేను స్టార్టింగ్లో చెప్పినా కదా ది గ్రైండ్లో 32 నుంచి 64th ర్యాంక్ వచ్చిన ఒక 32 టీమ్స్ కూడా ఇందులో యాడ్ చేయబడతాయి. సో రౌండ్ 1లో క్వాలిఫై అయిన 480 టీమ్స్, ది గ్రైండ్లో క్వాలిఫై అయిన 32 టీమ్స్, టోటల్గా కలిపి 512 టీమ్స్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇన్ గేమ్ క్వాలిఫైయర్స్ వచ్చేసి బ్లూ కలర్, ది గ్రైండ్ వాళ్ళు అయితే రెడ్ కలర్. సో ఇప్పుడు ఈ 512 టీమ్స్ని ఏం చేస్తారంటే 32 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. అంటే ఒక గ్రూప్లో వచ్చేసి ఈసారి కూడా 16 టీమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ 32 గ్రూప్స్ ఏం చేయాలంటే టోటల్గా 6 మ్యాచెస్ అయితే ఆడాలి. అండ్ 6 మ్యాచెస్ ఆడినాక అందులో ఈచ్ గ్రూప్ నుంచి టాప్ 7 అయితే వీళ్ళు నెక్స్ట్ రౌండ్ 3కి వీళ్ళు క్వాలిఫై చేస్తారు. అంటే 32 గ్రూప్స్ టాప్ 7 క్వాలిఫై. సో 32 × 7 224 టీమ్స్ అయితే బీజీఐఎస్ రౌండ్ 3కి క్వాలిఫై అయినట్లు. సో వచ్చిన ఈ 512 టీమ్స్లో 224 టీమ్స్ అయితే క్వాలిఫై అయినాయి. అండ్ రిమైనింగ్ 288 టీమ్స్ అయితే ఇంకా ఉండిపోయినాయి కదా, వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తారా అంటే కాదు. సేమ్ రౌండ్ 1లో ఏం ప్రాసెస్ అయితే ఫాలో అయ్యారో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఫాలో అవుతారు. ఏం లేదు, ఈ క్వాలిఫై అయిన 224 టీమ్స్ని పక్కకు పెట్టేశారు. అండ్ రిమైనింగ్ 288 టీమ్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళల్లో ఎవరైతే టాప్ 16 టీమ్స్ ఉంటాయో వాళ్ళను కూడా బీజీఐఎస్ రౌండ్ 3కి క్వాలిఫై చేస్తారు. అంటే ఆల్రెడీ క్వాలిఫై అయిన 224 అండ్ ఓవరాల్గా క్వాలిఫై అయిన 16, టోటల్గా కలిపి 240 టీమ్స్ బీజేఏఎస్ రౌండ్ 3కి క్వాలిఫై అయినట్లు. అండ్ నెక్స్ట్ రౌండ్ 3. ఈ రౌండ్ 3లో ఏంటంటే ఆల్రెడీ రౌండ్ 2లో క్వాలిఫై అయిన 240 టీమ్స్ అండ్ ఇంకా ద గ్రైండ్లో 17th నుంచి 32 ర్యాంక్ వచ్చిన 16 టీమ్స్, వీళ్ళ రెండింటిని కలిపితే 256 టీమ్స్ అయితే ఈ రౌండ్ 3లో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ ఈ 256 టీమ్స్ని టోటల్గా 16 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. అండ్ ఒక్కొక్క గ్రూప్లో వచ్చేసి 16 టీమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ 16 గ్రూప్స్ వచ్చేసి టోటల్గా 6 మ్యాచెస్ అయితే ఆడాలి. అండ్ అందులో నుంచి ప్రతి గ్రూప్లో నుంచి టాప్ 3ని అయితే క్వాలిఫై చేస్తారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మామూలు భయంకరం కాదు, 16 టీమ్స్ ఉన్న ఒక్క గ్రూప్లో టాప్ 3 రావడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. మనం చాలా అంటే చాలా బాగా ఆడాల్సిందే. అయితే ఇప్పుడు టోటల్గా 16 గ్రూప్స్ కదా, 16 గ్రూప్స్లోకి వెళ్ళి టాప్ 3 అంటే 16 × 3 48 టీమ్స్ అయితే బీజీఐఎస్ రౌండ్ 4కి క్వాలిఫై అయినట్లు. అయితే ఈ 256 టీమ్స్లో ఆల్రెడీ ఇప్పుడు 48 టీమ్స్ అనేవి బీజీఐఎస్ రౌండ్ 4కి క్వాలిఫై అయినాయి. ఇంకా రిమైనింగ్ 208 టీమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, యాజ్ యూజువల్గా ఈ 208 టీమ్స్లో ఓవరాల్ ర్యాంకింగ్ తీసుకొని టాప్ 16 టీమ్స్ని రౌండ్ 4కి కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే ఒక రౌండ్ ఉంటుంది, వాటికి క్వాలిఫై చేస్తారు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే దానికి నేను యెల్లో కలర్ సింబల్ని రిప్రజెంట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే అదొక సపరేట్ రౌండ్ అనమాట. అండ్ నెక్స్ట్ రౌండ్ 4 అనమాట. ఈ రౌండ్ 4లో వచ్చేసి టోటల్గా 64 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. అంటే రౌండ్ 3లో క్వాలిఫై అయిన 48 టీమ్స్ అండ్ ది గ్రైండ్లో క్వాలిఫై అయిన 1 to 16 టీమ్స్ వచ్చేసి 16 టీమ్స్ ఉంటాయి. సో 48 + 16 = 64 టీమ్స్ అయితే రౌండ్ 4లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇప్పుడు ఈ 64 టీమ్స్ని టోటల్గా 4 గ్రూప్స్కి అయితే డివైడ్ చేస్తారు. ఒక్కొక్క గ్రూప్లో వచ్చేసి 16 టీమ్స్ అయితే ఉంటాయి యాజ్ యూజువల్గా. అండ్ ప్రతి ఒక్క గ్రూప్ వచ్చేసి టోటల్గా 6 మ్యాచెస్ అయితే ఆడాలి. ఈ 6 మ్యాచెస్ ఆడినాక టోటల్గా 4 గ్రూప్స్ అయితే ఉంటాయి కదా, ఈచ్ గ్రూప్ నుంచి ఓన్లీ టాప్ 4 టీమ్స్ని అయితే వీళ్ళు క్వాలిఫై చేసుకుంటారు. టోటల్గా 4 గ్రూప్స్ ఉన్నాయి అండ్ ఈచ్ గ్రూప్ నుంచి 4 టీమ్స్ అయితే క్వాలిఫై కదా, అంటే టోటల్గా వచ్చేసి 16 టీమ్స్ అయితే ఈ రౌండ్ 4లో క్వాలిఫై అయినట్లు. అయితే ఇప్పుడు ఈ క్వాలిఫై అయిన 16 టీమ్స్ ఉన్నాయి కదా, వీళ్ళు వచ్చేసి సెమీఫైనల్స్ వీక్ 1 అనే రౌండ్కి క్వాలిఫై అవుతారు. అండ్ నెక్స్ట్ టోటల్గా వచ్చేసి 64 టీమ్స్ ఉన్నాయి, అందులో 16 టీమ్సే క్వాలిఫై అయ్యారు. ఇంకా మనకు 48 టీమ్స్ అయితే మిగిలిపోయినాయి కదా, వీళ్ళు ఏమైపోతారంటే వీళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతారు. వీళ్ళు వచ్చేసి మీకు రౌండ్ 3 దగ్గర వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పినా కదా, సో ఇప్పుడు ఈ 48 టీమ్స్ వచ్చేసి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గ్రౌండ్లోకి వెళ్తారు. ఇక్కడ నేను ఇచ్చిన కలర్ కోడింగ్ గుర్తుపెట్టుకోండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళకేమో ఆరెంజ్ యెల్లో సంథింగ్ ఏదో ఇచ్చిన, అండ్ సెమీఫైనల్స్ వీక్ 1 వాళ్ళకేమో లైట్ గ్రీన్ కలర్ అయితే ఇస్తున్నా, ఇదైతే గుర్తుపెట్టుకోండి.
కలర్ కోడింగ్ అనేది మీకు ఈజీగా గుర్తుండడానికి ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో టోటల్గా 64 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. 64 ఎట్లా అంటే రౌండ్ 3లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలోకి వచ్చిన 16 టీమ్స్ అండ్ రౌండ్ 4లో 48 టీమ్స్ అయితే వచ్చినాయి కదా, వాళ్ళను కలిపేసి టోటల్గా 64 టీమ్స్ అయితే ఉంటాయి. ఈ 64 టీమ్స్ని టోటల్గా 4 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. అండ్ ఈచ్ గ్రూప్ వచ్చేసి 3+3 మ్యాచెస్ అయితే ఆడాలి, డే 1 డే 2. సో ఈ విధంగా టోటల్గా 6 మ్యాచెస్ ఆడినాక ఓవరాల్ 64 టీమ్స్ని ర్యాంకింగ్స్ వేసుకొని మళ్ళీ గ్రూప్స్గా విడదీస్తారనమాట. అండ్ ఈసారి కూడా యాజ్ యూజువల్గా మళ్ళీ 4 గ్రూప్స్కి అయితే విడదీస్తారు. అండ్ ఈసారి కూడా నెక్స్ట్ మళ్ళీ సేమ్ 3+3 మ్యాచెస్ అయితే ఆడాలి 2 డేస్ వచ్చేసి. సో టోటల్గా 6 మ్యాచెస్ ఆడినాక ఈ 64 టీమ్స్లో ఎవరైతే టాప్ 16 వస్తారో వాళ్ళను సెమీఫైనల్స్ వీక్ 1కి అయితే క్వాలిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ సెమీఫైనల్స్ వీక్ 1. ఈ సెమీఫైనల్స్ వీక్ 1లో ఏంటంటే ఆల్రెడీ రౌండ్ 4లో 16 టీమ్స్ అనేవి సెమీఫైనల్స్కి క్వాలిఫై అయినాయి కదా, సో ఆ 16 టీమ్స్. అండ్ రీసెంట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 16 టీమ్స్ అయితే క్వాలిఫై అయినాయి కదా, ఈ 16 టీమ్స్ టోటల్గా కలిపి 32 టీమ్స్ అయితే ఈ సెమీఫైనల్స్ ఆడాలి. అండ్ ఈ 32 టీమ్స్ని 4 గ్రూప్స్గా విడదీస్తారు, ఒక్కొక్క గ్రూప్లో వచ్చేసి 8 టీమ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈసారి ఒక్కొక్క మ్యాచ్ ఆడాలంటే మినిమం 16 టీమ్స్ ఉండాలి కదా, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే A ఇంటూ B, B ఇంటూ C, C ఇంటూ D, D ఇంటూ A. సో ఈ విధంగా టోటల్గా 12 మ్యాచెస్ అయితే ఆడాలి. సో ఈ విధంగా టోటల్గా మొత్తం 12 మ్యాచెస్ ఆడినాక ఈ 32 టీమ్స్లో ఎవరైతే టాప్ 8 ఓవరాల్ స్టాండింగ్స్లో టాప్ 8 అయితే వస్తారో వాళ్ళు డైరెక్ట్గా గ్రాండ్ ఫైనల్స్కి రీచ్ అవుతారు. అండ్ రిమైనింగ్ ఇంకా మనకు 24 టీమ్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళందరూ కూడా సెమీఫైనల్స్ వీక్ 2 అనే రౌండ్కి క్వాలిఫై అవుతారు. ఇక్కడ గ్రాండ్ ఫైనల్స్ వాళ్ళకు వైట్ కలర్ ఇచ్చిన, అండ్ సెమీఫైనల్స్ వీక్ 2 వాళ్ళకేమో డార్క్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చిన గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమీఫైనల్స్ వీక్ 2. ఈ రౌండ్లో ఏంటంటే ప్రీవియస్ రౌండ్లో అంటే సెమీఫైనల్స్ వీక్ 1లో 24 టీమ్స్ అయితే మిగిలిపోయినాయి కదా, ఆ 24 టీమ్స్ ఈ రౌండ్లో అయితే పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఈ 24 టీమ్స్ని టోటల్గా 3 గ్రూప్స్గా అయితే డివైడ్ చేస్తారనమాట. ఈచ్ గ్రూప్లో వచ్చేసి 8 టీమ్స్ అయితే ఉంటాయి. అండ్ వీళ్ళు వచ్చేసి డబుల్ రౌండ్ టేబుల్ ఫార్మాట్లో ఆడతారు, అంటే A ఇంటూ B, A ఇంటూ C, B ఇంటూ A, B ఇంటూ C. అండ్ టోటల్గా వీళ్ళందరూ వచ్చేసి 16 మ్యాచెస్ అయితే ఆడాలి. ఇందులో అంటే ఈ 24 టీమ్స్లో ఎవరైతే ఓవరాల్గా ఈ 6 మ్యాచెస్లో టాప్ 8 అయితే వస్తారో వాళ్ళు కూడా గ్రాండ్ ఫైనల్స్కి రీచ్ అయినట్లు. ఇంకా లాస్ట్కి గ్రాండ్ ఫైనల్స్. ఈ గ్రాండ్ ఫైనల్స్లో ఏంటంటే సెమీఫైనల్స్ వీక్ 1లో క్వాలిఫై అయిన 8 టీమ్స్, సెమీఫైనల్స్ వీక్ 2లో క్వాలిఫై అయిన 8 టీమ్స్, టోటల్గా 16 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఈ 16 టీమ్స్ వచ్చేసి ఈసారి ల్యాన్ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేయాలి. ఇంతకుముందు రౌండ్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇంట్లో ఆడి ఇంట్లో కూర్చొని ఆడినా కూడా సరిపోతుంది, కానీ ఈసారి ల్యాన్ ఈవెంట్లో అయితే ఆడాలి. అండ్ ఈ 16 టీమ్స్ వచ్చేసి డైలీ 6 మ్యాచెస్ కలా 3 డేస్ ఆడాలి. సో ఈ 3 డేస్లో 6 మ్యాచెస్ అంటే టోటల్గా 18 మ్యాచెస్ అయితే ఈ 18 మ్యాచెస్లో ఎవరైతే టాప్ 1 వస్తారో వాళ్ళే బీజేఐఎస్ 2024 ఛాంపియన్స్. ఇంకా ఇంతే అనమాట, ఇది బీజేఐఎస్ 2024 ఫార్మాట్ వచ్చేసి. వీడియోలు ఎంత ఎక్కువ అయింది నాకు తెలుసు, కానీ మీకు ఏంటంటే మొత్తం క్లియర్గా అర్థం కావాలి కదా. కొంతమందికి ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో కూడా డౌట్స్ వస్తాయి, అందుకే కొంచెం ఇంకా వీడియో లెంత్ ఎక్కువ చేసి మొత్తం చేసేసిన. అండ్ ఈ వీడియో చేయడానికి నాకు టోటల్గా 2 డేస్ అయితే పట్టిందనమాట, ఎందుకంటే ఆ 4 మనిషి బొమ్మలను యానిమేషన్ చేయడము, ఆరో మార్క్స్ చిన్న చిన్న ఆరో మార్క్స్ని కూడా యానిమేషన్ చేయడము, టెక్స్ట్ రాయడము, ఫాంట్ పెట్టడము. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆరో మార్క్ వస్తుంది, దాని తర్వాత టీమ్ లోగో స్లోగా వస్తుంది, దాని తర్వాత ఇంకొక టీం లోగో స్లోగా వస్తుంది, ఇట్లా చిన్న చిన్న యానిమేషన్స్. ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇంత కష్టపడి నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు చేయలేదు వీడియో. కాబట్టి నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కనట్నే దీని గురించి కామెంట్ చేయండి. మీరు ఏదైనా సరే నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చపోతే నచ్చలేదని చెప్పండి, ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్పండి, ఏదైనా సరే ఒకటి కామెంట్ చేయండి. సో దట్ ఏంటంటే నాకు కొంచెం బూస్టప్ అవుతుంది కదా ఇంత కష్టపడి చేసినందుకు. అండ్ ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి టోర్నమెంట్స్ ఇయర్లీ 2 వస్తాయి అన్నమాట, ఒకటి వచ్చేసి బిఎంపిఎస్ వస్తుంది, ఒకటి ఇంకొకటి బీజేఐఎస్ వస్తాయి. సో ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతిసారి కూడా ఇదే ఫార్మాట్ ఉంటుంది, కొన్ని చేంజెస్ చేస్తారు కానీ ఆల్మోస్ట్ ఇదే ఫార్మాట్ ఉంటుంది. సో అప్పుడు మీరు చూసుకున్నా మీకైతే ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట వీడియో.
సో అందుకే మీరు సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.